नमस्ते याक न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदिगा हेडलाइंस नष्ट निवारण को आरटीसी चर्यलु कार्गो रवाना पै दृष्टि कोविड आस्पत्रल निर्वहणलो विशाख फर्स्ट 19 पैरामीटर्लो शतशातं मार्कुलु साधिंचिन नगरं జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం 43148 కి చేరిన కేసుల సంఖ్య 310 కి పెరిగిన మరణాలు కరోనా వైరస్ వ్యాప్తితో వెలవెలబోతున్న జంతు ప్రదర్శనశాల అన్లాక్ లో అనుమతి ఇస్తే తెరిచేందుకు అధికారులు సిద్ధం నిండుకొండల నగరంలోని జలాశయాలు రానున్న మండు వేసవికి భరోసా అంటున్న అధికారులు ఇక వార్తల వివరాలు చూద్దాం కరోనా నష్ట నివారణపై ప్రజా రవాణా శాఖ దృష్టి సారించింది కార్గో రవాణాకు పిటిడి లాజిస్టిక్స్ విభాగం సిద్ధమైంది ఇప్పటివరకు తక్కువ మొత్తం రవాణాకే పరిమితమైన ఈ విభాగం ఇకపై బల్క్ రవాణాకు సన్నద్ధమవుతోంది అందుకు అవసరమైన 32 డిపో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను సిద్ధం చేసుకుంది కరోనా మహమ్మారి ప్రజా రవాణా వ్యవస్థను గట్టి దెబ్బతీసింది లాక్డౌన్ లోను అనంతరం కూడా ఈ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది సడలింపుల నేపథ్యంలో బస్సులు నడుపుతున్న వైరస్ తీవ్రత కారణంగా ప్రయాణికుల నుంచి వాటికి స్పందన అంతంత మాత్రమే వచ్చిన ఆదాయం నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు దీంతో ప్రత్యామ్నాయ వనరులపై పీటీడీ దృష్టి సారించింది కార్గో రవాణా సేవలను విస్తృతపరిచేందుకు నిర్ణయించింది బల్క్ రవాణాకు సన్నద్దమవుతోంది అందుకవసరమైన 32 డిపో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను సిద్ధం చేసుకుంది రీజియన్ పరిధి 10 డిపోల్లో ప్రతి డిపోకు 2 నుంచి 4 వాహనాలను అందుబాటులో ఉంచింది బల్కుగా సరుకు రవాణాకు ఆర్డర్ ఇచ్చిన వారికి కొంత రాయితీ ఇవ్వాలని కూడా నిర్ణయించింది 3 టన్నులకు మించి సరుకు రవాణాకు ఆర్డర్ ఇస్తే పికప్ డెలివరీ ఉచితం కోవిడ్-19 ప్రభావం వల్ల లాజిస్టిక్స్ ఆదాయం బాగా తగ్గిపోయింది ఇప్పుడిప్పుడే గాడిని పడుతోంది బల్క్ సరుకు రవాణాపై అన్ని వర్గాల వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు పీటీడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ప్రస్తుతం విశాఖ రీజియన్లో రోజుకు 80,000 లాజిస్టిక్స్ ఆదాయం వస్తోంది దీన్ని 4 లక్షలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది జిల్లాకు మరో అత్యున్నత గౌరవం దక్కింది జిల్లా కలెక్టర్ వి వినయ్చంద్ నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ ఈ ఘనత సాధించింది రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణ కోవిడ్ నియంత్రణకు చేపట్టిన చర్యలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది 19 పారామీటర్లలో శతశాతం పాయింట్లు సాధించి మొదటి స్థానం సంపాదించింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి వినయ్చంద్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఆసుపత్రుల డాక్టర్లు అధికారులు సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో విశాఖ జిల్లాకి ఓ ప్రత్యేకమైన మార్కు ఉంది విశాఖ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది ఈ జిల్లా గొప్పతనాన్ని అధికారులు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు మరోసారి అలాంటి అరుదైన గౌరవం విశాఖ అమ్ముల పదలో వచ్చి చేరింది ఇదేం సాదాసీదాగా వచ్చింది కూడా కాదు జిల్లా కలెక్టర్ వి వినయ్చంద్ నేతృత్వంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మల్ల సృజన ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్యులు నర్సింగ్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రతి ఒక్కరూ అనునిత్యం కష్టపడితే ఈ విజయం దక్కింది కోవిడ్ ఆసుపత్రుల నియంత్రణ కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం 19 పారామీటర్లలో అన్ని జిల్లాలను నిశిత పరిశీలన చేసింది ఐసీయూ పడకలు ఆక్సిజన్ పడకల నిర్వహణ ఆసుపత్రుల్లో చేరిన వారిని
త్వరగా కోలుకొని డిశ్చార్జ్ గావించడం, అదేవిధంగా ఆసుపత్రిలో చేరిన వారిలో మరణాలు ఎక్కువగా సంభవించకుండా 100% పాయింట్లు సాధించారు. ప్రతిరోజు హాస్పిటల్ రిపోర్టులను పంపించడం, 4 పర్యాయాలు మరుగుదొడ్లను, 2 పర్యాయాలు వార్డులను శుభ్రపరచడం, నాణ్యమైన ఆహారాన్ని సకాలంలో రోగులకు అందించడం, డాక్టర్లు నర్సులు తరచుగా సందర్శించడం, రోగులకు సేవలు అందించడం, ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆయా ఆసుపత్రుల సిబ్బంది 3 షిఫ్టుల్లో సమర్థవంతంగా పనిచేయడం, హెల్ప్ డెస్క్ నిర్వహణ, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, బీపీ షుగర్ మొదలైన పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించడం, నోడల్ అధికారుల పనితీరు పడకలకు తగ్గట్లుగా డాక్టర్లు నర్సులు నియమించడం, కోవిడ్ పరీక్షలు నిర్వహించి బాధితులను గుర్తించడం మొదలైన 19 పారామీటర్స్లో మొత్తం 2500 పాయింట్లు కైవసం చేసుకుని విశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ఆసుపత్రిగా ఉన్న విమ్స్ ఆసుపత్రితో పాటు 4 ప్రభుత్వ 19 ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 330,000 టెస్టులు చేసి అరుదైన రికార్డు నెలకొల్పారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన సేవలు అందించాలని ఆశిద్దాం. చాలా సంతోషించదగ్గ విషయం ఏమిటంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్స్ ఆధారంగా ప్రతి జిల్లాని కూడా వాటి పనితీరు ఆధారంగా ఒక 19 పారామీటర్స్లో అంటే రెగ్యులర్గా రిపోర్ట్ సబ్మిషన్ కానీ పేషెంట్కి అందించేటువంటి డైట్ ఫెసిలిటీసు శానిటేషన్ ఫెసిలిటీసు చికిత్స పరంగా కానీ పేషెంట్ కనుక్కుంటున్నారా లేదా ఇటువంటి 19 అంశాలపైన జిల్లాలన్నింటినీ కూడా రేటింగ్ చేయడం జరిగింది. వాటిలో 13 జిల్లాల్లో ముందంజలో విశాఖ నగరం విశాఖ జిల్లా ఉండటం చాలా సంతోషం. దీనికి కృషి చేసినటువంటి వైద్య సిబ్బంది వైద్యాధికారులు అందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో కూడా మెరుగైనటువంటి చికిత్స మనం కోవిడ్ పేషెంట్లకు అందించాలని నా మీ ద్వారా వారికి కూడా నేను తెలియజేస్తున్నాను. జిల్లాలో కరోనా స్పీడ్ క్రమేణా తగ్గుతోంది. కేసులు మరణాల నమోదులో కనికరం చూపుతోంది. దీంతో జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లయింది. తాజాగా 400 కొత్త కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 43,148కి మృతుల సంఖ్య 310కి చేరింది. జిల్లాలో కరోనా కాస్త నెమ్మదిస్తోంది. కేసులు మరణాల నమోదులో వైరస్ జోరు తగ్గింది. దీంతో జిల్లా ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. తాజాగా 404 కొత్త కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 43,148కి మృతుల సంఖ్య 310కి చేరింది. కొత్తగా అనకాపల్లిలో 14, సింహాచలంలో 13, ఆరిలోవలో 12, మన్యంలో 11, 86, 87 వార్డుల్లో 11, 69 వార్డులో 7, సబ్బవరంలో 6 కేసులు నమోదయ్యాయి. 37,331 మంది డిశ్చార్జ్ కాగా 5,507 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ రక్షణా చర్యలు పాటించడం ద్వారానే వైరస్ కట్టడికి అడ్డుకట్టపడుతుంది. ఇందిరా జూలాజికల్ పార్క్ లాక్డౌన్ సమయం నుంచి వెలవెలబోతోంది. పర్యాటక రంగానికి వెసులుబాటు కల్పించినప్పటికీ జంతువుల క్షేమం దృష్ట్యా జంతు ప్రదర్శనశాలలు తెరవడానికి అనుమతులు రాలేదు. లాక్డౌన్ కాలంలో కూడా జంతువుల సంరక్షణ బాధ్యతగా నిర్వహించామని, అనుమతులు వస్తే తెరవడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జూ క్యూరేటర్ నందిని తెలిపారు. విశాఖ నగరానికి తలమానికంగా 625 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నగర శివార్లో విజయనగరం వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని ఇందిరా జూలాజికల్ పార్క్ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిషా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా సందర్శకుల తాకిడి అధికంగా ఉండేది. అయితే లాక్డౌన్ కారణంగా గత 6 నెలలుగా జూ మూతపడింది. ఈ జంతు ప్రదర్శనశాలలో 4 ఏనుగులు, 7 తెలుపు వర్ణం కలిగిన, 4 రియల్ బెంగాల్ జాతికి చెందిన మొత్తం 11 పులులు, 1 సింహంతో పాటు కోతులు, మొసళ్లు ఇలా అనేక రకాల జంతువులు ఉన్నాయి. ఈ లాక్డౌన్ సమయంలో సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జంతువులను సంరక్షించారు. నీటి సరఫరా, గ్రీనరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు జూ రీఓపెన్ కి అనుమతులు రాలేదని జూ క్యూరేటర్ నందిని తెలిపారు. భవిష్యత్తులో అనుమతులు వచ్చిన వెంటనే పర్యాటకుల సందర్శనార్థం అన్నీ సిద్ధం చేశారు. అయితే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ అప్లై చేయడం, భౌతిక దూరం పాటించడం, స్క్రీనింగ్ తదితర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యాటకులకు అనుమతి కల్పిస్తామని అధికారులు తెలిపారు. అయితే గతంలో వలె ఎక్కువ మంది పర్యాటకులకు అనుమతి ఉండదు. జంతువుల శ్రేయస్సు దృష్ట్యా రోజుకి కొద్ది మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టిక్కెట్ల ధరలు కూడా పెంచే పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. సాధారణంగా పిక్నిక్ సీజన్లో జూకి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అలాంటి అనుమతులు లభిస్తాయని ఆశిద్దాం. జూ అంటే లాక్డౌన్ టైం స్టార్ట్ అయిన నుంచి బంద్గానే ఉంది. ఇప్పుడు కూడా మనకి ఏం ఆర్డర్స్ అయితే ఇంకా రాలేదు, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఆర్డర్స్. ఆర్డర్స్ రాగానే మనం దీని ప్రకారం ఫాలో అవుతాము. ఒకవేళ ఓపెన్ అయినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, దాంట్లో డెఫినెట్లీ మాస్క్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్, యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ డెఫినెట్గా ఉండాల్సింది విజిటర్స్కి. తర్వాత మన క్యారింగ్ కెపాసిటీ, జూకి ఎంత క్యారింగ్ కెపాసిటీ ఉంది దాని ప్రకారంగా కొంత నంబర్ అరైవ్ అవుతాం. ఒక డేలో అంతమందికైనా అలౌ చేస్తాము. అది ఇంకా అంటే మనకి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం దీని ప్రకారంగా ఫాలో అవుతాము. సో అదొకటి. నెక్స్ట్ శానిటైజర్, డెఫినెట్లీ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ ఏదైతే ఉందో డెఫినెట్గా అన్నీ ఫాలో అవుతాయి. అదొకటి. మాస్క్ శానిటైజర్ దీస్ ఆర్ సంథింగ్స్ అంటే డెఫినెట్లీ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఉండాలి. అండ్ థర్మల్ స్కానింగ్ అట్ ద ఎంట్రన్స్, శానిటైజేషన్ అన్నీ జరుగుతాయి. టైమింగ్ ఇప్పుడైతే దీని మీద ఏం డిసిజన్ తీసుకోలేదు, బట్ ఒకవేళ అవసరం ఉంటే డెఫినెట్లీ దాని ప్రకారంగా చూద్దాం. అనిమల్స్కి ఏం ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా తీసుకుంటున్నారు అందరూ. వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరికైనా సింప్టమ్స్ కూడా ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి 14 డేస్ సెలవు ఇచ్చి అలా ఇంట్లో కూర్చోమని చెప్పాము. అలాగే అన్ని జాగ్రత్తగా తీసుకుంటున్నారు. పర్టికులర్ సీజన్లో అయితే మనకి రెవెన్యూ కూడా ఏం రాలేదు అండి. డెఫినెట్లీ ఈ జూ ఇప్పుడు వరకు మార్చి నెల నుంచి లాస్లో ఉంది. సో పర్టికులర్గా ప్రత్యేకంగా పెద్ద అభివృద్ధి అయితే ఏం లేదు, అంటే ప్రత్యేకంగా విజిటర్స్ ప్రకారంగా ఆలోచించేస్తే. బట్ ఒక బీటీ రోడ్ ఇంప్రూవ్మెంట్ వర్క్ మనది ఉంది, అది మేబీ ఈ నెల కానీ వచ్చే నెలలో 15 లోపల అయిపోదు. సో అది డెఫినెట్లీ అంటే ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉంది అలాంటి పరిస్థితి మళ్ళీ రాదు. సో బీటీ రోడ్ ఒకటి చేయిస్తున్నాము అంతా లేయరింగ్. సో దట్ ఈస్ వన్ వర్క్. తర్వాత అంటే మనకి యానిమల్ సంబంధించి కొన్ని అభివృద్ధాలు వర్క్స్ ఉన్నాయి. అది ఎలిఫెంట్ మోట్ మనకి అంటే ఒక డే క్రాల్, పెద్ద డే క్రాల్ లాగే చేయిస్తున్నాము ఎలిఫెంట్కి. అదొకటి. నెక్స్ట్ ప్రైమేట్ హౌస్ అంటే ఇంతకుముందు కొద్దిగా మన నైట్ హౌస్కి వెంటిలేషన్ ప్రాబ్లం కొద్దిగా ఉండేది యానిమల్స్. సో ఇప్పుడు అది కొద్దిగా హైట్లో చేయించేసి కొత్త వర్క్గా చేయిస్తున్నాము ప్రైమేట్ హౌస్. ఏదైతే ప్రైమేట్స్ మన దగ్గర ఉన్నాయి, ఎగ్జాటిక్ అండ్ ఇండిజినస్, అన్నిటికీ ఒకటి కొత్తది ప్రైమేట్ హౌస్ చేయిస్తున్నాము. ఈ రెండు. తర్వాత వెటనరీ సెక్టర్లో కొన్ని ఎక్విప్మెంట్స్ మనకి అవసరం. రెస్క్యూ ఆఫ్ యానిమల్స్ బయట ఫారెస్ట్ ఏరియాస్లో కానీ జూలో కానీ ఏదైనా ఆపరేషన్స్ చేసినప్పుడు అవసరం పడాల్సింది ఎక్విప్మెంట్స్ కొన్ని ఉన్నాయి, అవి తెచ్చుకుంటున్నాం. తర్వాత అంటే కొన్ని ప్లాన్స్ డెఫినెట్లీ ఉన్నాయి, బట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర అంటే ఫండ్ క్రంచ్ ఉంది కాబట్టి, బికాజ్ రెవెన్యూ కూడా ఏం రాలేదు అండ్ స్టేట్ నుంచి వచ్చిన బడ్జెట్ మనకి కొన్ని ఎనిమల్ ఎన్క్లోజర్స్ ప్రత్యేకంగా ఇంప్రూవ్మెంట్ కోసం ఉన్నాయి. సో అవి వర్క్స్ జరుగుతున్నాయి. బిసైడ్స్ దాట్ మనకి ఫీడ్ చార్జెస్లో ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి రైట్ నౌ జూ ఇస్ అండర్ అంటే మెయింటెనెన్స్ మీద నడుస్తుంది. సో ఇంప్రూవ్మెంట్ వర్క్స్ అంటే మనం ఇంకా డబ్బులు ఉంటేనే చేసుకోగలం. టికెట్ లాస్ట్ ఇయరే పెంచడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ఏం తీసుకోలేము దీని ప్రకారం డిసిషన్. జాప్ మీటింగ్ ఉంటుంది మనకి, జూ అథారిటీ మీటింగ్, అది అప్పుడు జరిగినప్పుడు దానిలో ఎలా డిసిజన్ తీసుకుంటామని చూద్దాం. బట్ ఇప్పుడైతే ఏం అలా ప్లాన్ లేదు. నగర అవసరాలకు మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రస్తుత నీటి మట్టాలతో రానున్న వేసవిని సులభంగా గట్టెక్కేయవచ్చు. నగర ప్రజలు తాగునీటి అవసరాలను తీర్చే రిజర్వాయర్లు గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి. నీటితో నిండిపోయి నిండు కుండలను తలపిస్తున్నాయి. తరచూ కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న ఫ్లో పెరగడంతో వీటి నీటిమట్టాలు దాదాపు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
మేఘాద్రిగడ్డ ముడసర్లవ రిజర్వాయర్లు నిండుగా మంచినీటి నింపుకుని నీలిరంగులో తళతళలాడుతూ అటువైపుగా వెళ్లేవారిని ఆకర్షిస్తున్నాయి. వస్తున్న వేసవిని సులభంగా గట్టెక్కేయవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు ఢోకా ఉండదని భావిస్తున్నారు. విశాఖపట్నంలో మనకి ముడసర్లవ రిజర్వాయర్ చూస్తుంటే జలకళ అద్భుతంగా ఉంది. ఫిబ్రవరి నుంచే జలకళ అనేది స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు, ఈ టైం వచ్చేసరికి విశాఖపట్నంలో కొన్ని ఏరియాస్లో ఆడవాళ్ళు లైన్లో నిల్చొని బిందులు పట్టుకోవడం, బిందులు వరుసగా పెట్టడం, దానికోసం గొడవలు పడడం ఇవన్నీ మనం చూసాం. బట్ ఈ సంవత్సరం అయితే అటువంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు వర్షాకాలం ఉంది, అలాగే మనకి నెక్స్ట్ మనకు వచ్చేది శీతాకాలం, మళ్ళా వేసవికాలం. ఇది సాధారణంగా జరిగేది. విశాఖపట్నంలో ఇటువంటి పరిస్థితి రాదు. మనం అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నంలో రెండే రెండు సీజన్లు వస్తాయి. ఒకటి సమ్మరు, రెండోది సూపర్ సమ్మరు, మధ్యలో వర్షాలు పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం ఉంది. అందుకు విశాఖపట్నానికి వాటర్ స్కేర్సిటీ అనేది ఎప్పుడూ ఉంది. అయితే ఈ సంవత్సరం వాటర్ రావటం అనేది అభినందనీయం ఒకటి. రెండోది ముడసర్లవలో పూర్తిగా జలకళ బ్రహ్మాండంగా ఉండడం కూడా చాలా మంచిది. దీనికి కారణాలు కానీ మనం చూసుకుంటే ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పొల్యూషన్ తగ్గింది. ఎప్పుడైతే పొల్యూషన్ తగ్గిందో చుట్టుపక్కల ప్రాంతాలు వర్షాలు పడడం మొదలైంది. ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో ఈ జలకళ అనేది ఉంది. అయితే ఇప్పుడు ప్రజల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం చేయించవలసిన బాధ్యత, మొత్తం మూడు రకాలు ఉంటాయి. ప్రజల బాధ్యత ఏంటి అంటే జల వనరుల్ని కాపాడుకోవాలి. అంటే ముఖ్యంగా అపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ ఉండేటప్పుడు వాళ్ళు ఒక ఇంకుడు గొంతం తవ్వించుకొని ఈ జలం ఏదైతే వర్షం నీరు పడిందో ఇదంతను ఇంకించి భూగర్భ జలాలు పెంచుకోవాలి. ఎందుకు ఇది విశాఖపట్నంకి ప్రత్యేకంగా అవసరం అంటే విశాఖపట్నం కోస్టల్ ఏరియాలో ఉంది. విశాఖపట్నంలో పరిశ్రమలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విపరీతమైన జలాన్ని వాడడం వల్ల భూగర్భ జలాలే ఎక్కువ తీస్తున్నారు. అది ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు రిజర్వాయరు మనకు నిండు ఉంది. రిజర్వాయర్ నుంచి నీటిని శుద్ధి చేసి ప్రజలందరికీ పొదుపు చర్యలు పాటించి వాటర్ అందించడం అనేది చాలా ముఖ్యం. ప్రభుత్వం తీసుకోవాల్సింది హోటల్స్ కానీ పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్స్ ఏదైతే ముడసర్లవ రిజర్వాయర్ ఏరియాల్లో ఉన్నాయో అది విపరీతంగా వాటర్ వాడడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయింది. గతంలో చూసుకుంటే లాస్ట్ ఇయర్కే తగ్గిపోయి ఉన్నాయి. అక్కడ ఆరులోవలో కానీ అలాంటి కూడా బోర్లన్నీ ఎండిపోవడం జరిగింది, మనం చూసాం. కానీ ఇటువంటప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఈ వాటర్ను వాడించే విధంగా ప్రభుత్వమే చెయ్యాలి. అంటే ప్రజలందరూ దీన్ని సహకరించాలని, ప్రభుత్వం తోడ్పడాలని, ముఖ్యంగా బ్రోకర్లు ఏదైతే వేస్ట్ చేస్తుంటారో అటువంటి వాళ్ళని కట్టడి చేసి తప్పనిసరి మీరు ఈ జల వనరులను రక్షించే బాధ్యత మీది అని ప్రభుత్వం కానీ ఒక చట్టం చేసి ఉంటే తప్పనిసరి విశాఖపట్నానికి ఈ నీటి కొరత నుంచి భవిష్యత్తులో రక్షించుకోగలం అనేది నా అభిప్రాయం. జగన్ సర్కార్ ఎన్నికల హామీకి కట్టుబడి డ్వాక్రా మహిళలకు అండగా నిలిచింది. గత ఏడాది ఏప్రిల్ 11 వరకు ఉన్న డ్వాక్రా రుణాలను మాఫీ చేసింది. డ్వాక్రా మహిళలకు రుణ విముక్తి కలిగించే వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఆ సందేశాన్ని మహావిశాఖ పరిధిలోని అన్ని వార్డుల వైసీపీ నాయకులు తెలికించారు. అందులో భాగంగా 42 వార్డు సుబ్బలక్ష్మీనగర్లో జరిగిన వైఎస్ఆర్ ఆసరా పథకంలో స్థానిక వైసీపీ నాయకులు బులుసు జగదీష్ పాల్గొని మాట్లాడారు. వార్డు పరిధిలో సుమారు 162 గ్రూపులకు చెందిన 2333 మంది మహిళలకు 3.98 కోట్ల మేర ఈ పథకం ద్వారా లబ్ది చేకూరినట్లు తెలిపారు. మహిళా సాధికారిత లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు ఆళ్ల శ్రీను, జుబేర్, వార్డు యూసీడీ సీఓ ఎస్కే ఉషాబేగం తదితరులు పాల్గొన్నారు. ఆసరా ద్వారా జగనన్న ప్రభుత్వం చేపట్టిన పథకాల్ని వారోత్సవాలు జరుగుతాయి. ఇవాళ నుండి 17వ తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఈరోజు మహిళలందరికీ కూడా వాళ్ళు ఇచ్చి తీసుకున్నటువంటి పొదుపు సంఘాల యొక్క రుణాలన్నింటినీ కూడా వడ్డీ ఏదైతే ఉందో అది ప్రభుత్వమే చెల్లిస్తూ వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చేయూతనివ్వాలని, మహిళా సాధికారతను సాధించడం కోసము మహిళలు కూడా లక్షాధికారిని చేస్తానని జగనన్న ఏదైతే చెప్పారో ఆ యొక్క ప్రభుత్వం ద్వారా తిరిగి వాళ్ళందరినీ కూడా ఆ దిశలో ఒక బలమైనటువంటి కుటుంబాన్ని నిర్మాణం చేయడం కోసం, పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం ఇవాళ చేపట్టిన కార్యక్రమాలు ఇవి. ఈ వార్డుకి సంబంధించి 283 సంఘాలకు గాను 162 సంఘాలకి అమౌంట్ 3,98,00,000 అమౌంట్ రిలీజ్ అయిందండి. ఫస్ట్ విడతగా 96,23,250 రూపాయలు మనకి రావడం జరిగింది. ఈ సందర్భంగా మన సంఘ సభ్యులతోటి ఈ వారం రోజులు 11వ తారీఖు నుంచి
పదిహేడో తారీఖు వరకు వారోత్సవాలు జరుపుకున్నాము. మన ఎవరైతే అధికారులు ఉన్నారో యూసీడీ పీడీ గారు ఆధ్వర్యంలోని, అలాగే ఏపీడీ పైడితల్లి గారు, అలాగే జడ్సీ గారు ఆదేశాల ప్రకారంగా మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి జయప్రదంగా చేయాల్సిందని చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ సంఘ సభ్యులందరికీ కూడా ఈ ఏవైతే వైఎస్ఆర్ ఆసరా లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖాతాల్లోకి జమ అవుతాయి. వాళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణం కల్పించుకోమన్నారు. దీనికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాలు, నిధులు విడుదల చేసింది. ఉపాధ్యాయులకు అందించే ఒక్కో కార్డు కోసం 50 రూపాయలు వెచ్చించనున్నారు. జగన్ సర్కార్ సరికొత్త సంస్కరణలతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాలు రూపొందించి మార్గదర్శకాలు విడుదల చేసింది. అలాగే గుర్తింపు కార్డులకు అవసరమైన నిధులను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,687 మంది ప్రాథమిక, 52,906 మంది ప్రాథమికోన్నత ఉపాధ్యాయులకు వీటిని అందజేయనున్నారు. ఈ కార్డులలో ఫోటో, పేరు, హోదా, పాఠశాల పేరు, యుడైస్ కోడ్ నంబర్, చిరునామా వంటివి ఉంటాయి. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక మన జిల్లా విషయానికి వస్తే, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఇందుకు సంబంధించిన వివరాలను సిద్ధం చేస్తున్నారు. నవంబర్ మొదటి వారంలో వీటిని ఉపాధ్యాయులకు అందించేందుకు యత్నిస్తున్నారు. మారికవలస జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. నివాస గృహాల మధ్య విపరీతంగా పిచ్చి మొక్కలు, తుప్పలు ఏపుగా పెరిగిపోయాయి. డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడంతో నీటి నిల్వలు ఏర్పడి పందులు దొర్లుతున్నాయి. నిర్వహణ లోపంతో ఇక్కడ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ సిటీ స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకులు సాధిస్తున్న విశాఖలో చాలా చోట్ల జీవీఎంసీ నిర్వహణ కరువైంది. దీనితో నగరవాసులు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జోన్1 పరిధిలో మారికవలస జేఎన్యూఆర్ఎం కాలనీలో 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే ఇక్కడ తీవ్ర సమస్యలు తాండవిస్తున్న జీవీఎంసీ నుంచి నిర్వహణ కరువైందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పడినప్పటి నుంచి తుప్పలు ఏపుగా పెరిగి దోమలు అధికంగా చేరడం, వాడకపు నీరుకి డ్రైనేజీ లేకపోవడంతో మురికినీరు నిల్వలు ఏర్పడడం, తద్వారా పందుల స్వైరవిహారం చేస్తున్నాయి. తదితర అనేక కారణాలతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వర్షపు నీరు స్లాబులపై నిల్వ ఉండడంతో భవనాలు కూడా శిథిలావస్థలకు చేరుకున్నాయని వాపోతున్నారు. 2 బ్లాక్ల మధ్యలో నుంచి కూడా పందులు తిరిగేస్తే అది మొక్కలే నాటేస్తున్నాయి. దానివల్ల చాలా సమస్యలు అవుతున్నాయి. దానికోసం కూడా మేము జీవీఎంసీలకి చెప్పాము. చెప్పినా సరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. ఏమైనా సరే చెప్తుంటే మాత్రం పై అధికారులు చెప్పండి. పై అధికారులు కూడా చెప్పినా సరే పై అధికారులు కూడా దానికి స్పందించట్లేదు. స్పందించినా సరే చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. నిరుపేదలు, రోజుకూలి చేసుకునేవారు, భార్యాభర్త ఇద్దరూ కూలి చేస్తేనే కాని కుటుంబం గడవని పరిస్థితులలో ఉన్నవారు ఈ కాలనీలో అధిక శాతం ఉన్నారు. అయితే ఈ కాలనీ హైవేకి సమీపంలో ఉండడంతో రోడ్డున పోయే లారీలు రోడ్డు పక్కన ఆపడం, ఆ డ్రైవర్లు, క్లీనర్ల వలన పనులు ముగించుకుని ఇంటికి వచ్చే మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జీవీఎంసీ, పోలీస్ యంత్రాంగం తక్షణమే ఈ కాలనీ సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. మారికోల్స జునరం కాలనీలో ఉంటున్నాను. ఇక్కడ నైట్ టైము చాలా ప్రాబ్లంగా ఉందండి. సాయంత్రం అందరూ ఆడవాళ్ళు పనిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు, సాయంత్రం అటు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఆ రోడ్లోనే అందరూ కూడా డ్రింక్ చేయడం, ఆ మగవాళ్ళందరూ ఉండడం, లారీలు కూడా ఇక్కడ అడ్డగా ఆపేయడం వలన ఆడవాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. చీకటి పడిన తర్వాత దాని మీద కొద్దిగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా. జిల్లాలో కరోనా తీవ్రత క్రమేణా తగ్గుతోంది. ఇటీవల నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం.
అయినా వైరస్ తీవ్రతను ఇంకా తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు నిర్ణయించింది. ఆంధ్ర మెడికల్ కళాశాలలో వీడీఆర్ఎల్ ల్యాబ్ పనితీరు మెరుగుపరచడానికి సొంతంగా సాఫ్ట్వేర్ను కూడా రూపొందించింది. కరోనా ఉధృతి నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం రోజుకు 5000 నుంచి 5500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా గత 10 రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా కానీ వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పరీక్షల సామర్థ్యాన్ని 6000 నుంచి 6500 పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 75 నుంచి 80%, రూరల్లో 20 నుంచి 25% పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాక్టివ్ వెరీ యాక్టివ్గా ప్రకటించిన కంటోన్మెంట్ జోన్లలో ఈ పరీక్షలు జరుపుతున్నారు. ఎక్కువగా కేసులు నమోదయ్యేది కూడా ఈ ప్రాంతాల్లోనే. కోవిడ్ పరీక్షలు ప్రారంభించిన నుంచి ఇంతవరకు 3.31 లక్షల మందికి పరీక్షలు జరిపారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో వీడీఆర్ఎల్ ల్యాబ్ పనితీరు మెరుగుపరచడానికి సొంతంగా సాఫ్ట్వేర్ రూపొందించారు. ల్యాబ్కు శాంపిల్ వచ్చిన 24 గంటల్లో ఫలితం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నష్ట నివారణకు ఆర్టీసీ చర్యలు, కార్గో రవాణాపై దృష్టి. కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణలో విశాఖ ఫస్ట్. 19 పారామీటర్లలో 100% మార్కులు సాధించిన నగరం. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. 43148కి చేరిన కేసుల సంఖ్య, 310కి పెరిగిన మరణాలు. కరోనా వైరస్ వ్యాప్తితో వెలవెలబోతున్న జంతు ప్రదర్శనశాల. అన్లాక్లో అనుమతి ఇస్తే తెరిచేందుకు అధికారులు సిద్ధం. నిండుకుండలా నగరంలోని జలాశయాలు. రానున్న మండు వేసవికి భరోసా అంటున్న అధికారులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.